కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తున్నటువంటి మల్లవల్లి గ్రామ నివాసులు కన్నెగంటి భూషరావు దంపతులు ఆస్తిని ధ్వంసం చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్త సయ్యద్ నూరుద్దీన్ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో కన్నెగంటి భూషరావు గారు దంపతులు ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని కుటుంబం మొత్తం ఇక్కడ జీవనోపాధి పొందుతూ బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకి 6 సెంట్లు స్థలం ఉంది. 6 సెంట్లు స్థలం ఉంటే ఇక్కడ కొంతమంది నాయకులు గ్రామ పెద్దలుగా చలామణి అవుతూ కొంతమంది అధికారులని వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కొంతమంది అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారా అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నేను దాన్ని నిర్ధారించట్లేదు. రాత్రికి రాత్రి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వల్లభనేని వంశీమోహన్ గారు ఊళ్ళో లేనప్పుడు రాత్రికి రాత్రి ఇక్కడ ఈ ఏదైతే కనబడుతున్నటువంటి ఆస్తిని ధ్వంసం చేసి ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా నేను ఇక్కడ సమస్యను తెలుసుకొని అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను. అధికారులు స్పందించారు. వీళ్ళు పిలుపు మేరకు నేను ఈ రోజు కనకటి భూషారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ఇక్కడ స్థానికుల పిలుపు మేరకు నేను ఈ రోజు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ఫెన్సింగ్ తీయించేందుకు వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయ్యేందుకు నా వంతు కృషి చేయడం కోసం నేను ఈ రోజు మల్లవల్లి గ్రామానికి రావడం జరిగింది. వీళ్ళపై తప్పుడు కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా వీళ్ళు ఆడ మనుషులు పెట్టారా పెట్టారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మూడు కేసులు పెట్టారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ మీద దౌర్జన్యం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరిగింది. వీళ్ళు నిరాశ్రయులు అయ్యారు. నా వంతు కృషిగా ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చారు కాబట్టి గౌరవనీయులు వల్లభనేని వంశీమోహన్ గారు దృష్టిలో తీసుకువెళ్తాను. దీనికి సంబంధించిన అధికారుల దగ్గర కూడా నేను మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వీళ్లతో పాటు నేను హామీగా ఉంటానని చెప్పి నేను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. మొదటిగా నా యొక్క బాధ్యత ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు దొర్లింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్య, దీని వెనక ఏముంది, ఈ గ్రామ పెద్దలు వీళ్లపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు అనేది కూడా నేను ఇక్కడ విచారించి నేను తెలుసుకున్న తర్వాత ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.